సమితి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. పిల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు రాజేశ్వరరెడ్డి గారు. అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలు నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురమయ్యి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా, నా దగ్గరికి వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గులేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు, నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయింది. అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యా, 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలుగా
దండోరా ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోరా ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను, ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి, నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయస్సు లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటానన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినాం. రావడానికి, రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినాం. వెంటనే, అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఎన్టీ రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసీసీ పిసీసీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు, నేను వెళ్ళలేదు.
అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి రెండు నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలే. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం
పల్లారాజేశ్వర రెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వర రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిసి జనగామ చారస్తులు నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురబోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా, నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టే అంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు, మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే, 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేనున్నాను.
నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, రాజ్యాంగ పొలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోరం ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చాయి. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు, 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 101,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీన పడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చాను. నేను వెళ్ళలే. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి.
నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి రెండు నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవలసి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు.
తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ట పట్టించు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతాను. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చారస్తులు నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు, 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురమై ఇంకా మీ ముఖానికి అంత సీన్ ఉన్నదా, నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా. నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు, పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని. నేను పత్రికాముఖంగా చెప్తున్నా, కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు, మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నా. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో
ప్రతి సభలో ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి, నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వృద్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వృద్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చాయి. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీన పడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయి. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటానని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటానన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటానన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాల్లో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను.
ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాడు. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి రెండు నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవా. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద, నీ ఎవరు మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు,
నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అని. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చారస్తులు నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు, 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురమే, ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరకు వచ్చి సావుడు ఉప్పుకొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు, పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని. నేను పత్రికాముఖంగా చెప్తున్నా, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు, మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే, 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను, ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే
రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి, నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వృద్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చాయి. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీన పడిపోయింది, పూర్తిగా వాయస్సు లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడపోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యా, తెలియదు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలే. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి.
వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి రెండు నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలే. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి? ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి? వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాడు. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పులొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు రాజేశ్వరరెడ్డి గారు, అది ఎన్నికలకు ముందు చేయి.
చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిసి జనగామ చారస్తులను నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన, వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురబోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టే అంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేనున్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ పలాలు అందరికీ సమపాలలు అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను.
నేను మందకృష్ణని అడుగుతున్నా, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి, నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించారు. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వృద్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వృద్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చాయి. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉండండి, 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడపోయింది నీ విధానం, మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినా, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినా. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యా, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరం అని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకి ఇంత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను, ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని.
దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాను, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించాలి. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చాం. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు, లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో
నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురబోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూకబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను? ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను? ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను? ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను? మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా, మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేనున్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోర ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి
బీజేపీ కార్యకర్తగా బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయి. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్ పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినాం. రావడానికి, రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినాం. వెంటనే, అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆరోగ్య మంత్రి అయ్యాను, తెలియదు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా.
ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించాలి. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవలసి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి, ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది, వాడు కూడా ఓడిపోతే బాగుండని ఉంది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ట పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు రాజేశ్వరరెడ్డి గారు. అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చారు వస్తారో నిలబెట్టుడు మాత్రం ఖాయం.
నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానపండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపుల పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురమై ఇంకా మీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూకబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను? ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను? ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను? ఎక్కడ ఒక 1,000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను? మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ పలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో
ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చాయి. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయి. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటానని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటానన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటానన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినాం. రావడానికి, రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగాను. వెంటనే, అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014లో నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015లో కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024లో ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలే. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది.
కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించాలి. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతాను. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చారస్థలను నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు. ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు.
అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానపండూరు నుంచి ఒక ఆయన, వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురమే ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదారా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు మీరు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూకబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను? ఏ కాంట్రాక్టర్ దగ్గర ఓ 10 కోట్లు తీసుకున్నాను? ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను? ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను? మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ పొలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వృద్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను.
మిత్రపక్షాల అభ్యర్థిగా. వద్దన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 101,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీన పడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడపోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యా, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలే. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నా, ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నా. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రానిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది.
ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలే. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవా? ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిసి జనగామ చారస్తులను నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు. ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన, వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే
కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురైపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా, నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టే అంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994 నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేనున్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ పొలాలు అందరికీ సమపాలలు అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరా ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ ఎంకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014 నేను ఎంపీగా పోటీ చేశాను. వృద్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చాయి. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చాయి. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు
130,000 ఓట్లు ఇక్కడ 18,000 ఓట్లు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 101,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయి. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడపోయింది నీ విధానం. మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినా. రావడానికి, రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినా. వెంటనే అరే ఏంద్ర నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యా, తెలియదు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరం అని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనము పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి, పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలే. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవలసి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, సిగ్గనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాడు. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పులొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడి అంతా బయట పెడతాను. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిదీసి జనగామ చారస్తులు నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపుల పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు, 50,000 పైచిలిపి ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో హైదరాబాద్ ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా?
నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా. నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడు చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు, ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ పొలాలు అందరికీ సమపాలలు అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణను అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు మంచిదే, కానీ దండోరం ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ ఎంకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించారు. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వృద్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు, 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లే. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే
మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలైపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయాలి? అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగినా, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగినా. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను, ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనము పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి.
పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవలసి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, సిగ్గనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంటుంది నా మీద, నీ ఎవరు మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు, ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లారాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతాను. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిదీసి జనగామ చారోస్తలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు, 50,000 పైచీలు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురబోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు
ఒక్క రోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమవుతుంది. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గులేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారుపేరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు, ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా, మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే, 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలు అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోరం ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ ఎంకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు, 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? మీ తప్పటి
నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల. ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీనపడిపోయింది పూర్తిగా, వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటానని చెప్పాడు. మంచిది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటాను, లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను, అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు. అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్ పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి, ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకి ఇంత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 కింద చేసి ఉంటే, 5 కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించాలి. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది.
లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవరు మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు, లేనిపోయిన మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతాను. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి, చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు ఉడిదీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గరున్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా లంగనా మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు మానకొండూరు నుంచి, ఒక ఆయన వీడికొచ్చి పండబెట్టి తొక్తాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపుల పేగులు బయటపడి భూతాలానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురబోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడు ఉప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? నిన్న మొన్నటి వరకు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కరోజులోనే ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ కడుపులో ఎంత విషం ఉన్నదో అర్థమైంది.
తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని నేను పత్రికాముఖంగా చెప్తున్నా. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ, ఏ వ్యక్తి ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటా. బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు మాట్లాడు. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయి అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూకబ్జాలు, మీరు చేసే దారుణాలు, ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేరు. కానీ నేను ఆ పని చేయను. మీ దగ్గర నా పైన ఏమైనా సమాచారం ఉంటే బయట పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ నేను తప్పుడు పనులు చేసినాను, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఒక 10 కోట్లు తీసుకున్నాను, ఎక్కడ ఒక 10 ఎకరాల భూమి కబ్జా చేశాను, ఎక్కడ ఒక 1000 గజాల ఇంటి భూమి కబ్జా చేశాను, మీరు చెప్పండి. నా దగ్గర వివరణ ఉంటే చెప్పుకుంటాను, లేకుంటే ఒప్పుకుంటాను. లేదు అంటే మీరు గుర్తించి బయటికి తీసుకొచ్చిన ఆ ఆస్తులను, ఆ ప్రాపర్టీస్ను నేను జిల్లా ప్రజలకు రాసిస్తాను, ప్రభుత్వానికి రాసిస్తాను. ఆ పని చేయమని చెప్పి నేను ప్రత్యేకంగా వారిని కోరుతున్నాను. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికే 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేనున్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం చేశాను. ఈరోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణను అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే, కానీ దండోర ముసుగు తీసేయండి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకునిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. మాదిగలంతా మీ వెనుకనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కసారి 2014 ఎన్నికలలో ఏం జరిగిందో వరంగల్లో మీరు ఆలోచించండి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ, మిత్రపక్షాల అభ్యర్థిగా. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లలో నాకు 130,000 ఓట్లు వచ్చింది. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు వచ్చింది. ఎవరు ఎవరి పక్షాన ఉన్నట్టు 130,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు ఎక్కడ. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? నీ తప్పుడు నిర్ణయాల వల్ల, నీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా
ఎంఆర్పిఎస్ 10 ముక్కలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ బలహీన పడిపోయింది, పూర్తిగా వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా సామాజిక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మంచిది, మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటా అన్నాడు. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పట్ల ఉంటా అన్నాడు. మరి ఆడబోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు. ప్రతిసారి నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయను, అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు. అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలే, అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకింత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను, ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి జరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నా. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 కింద చేసి ఉంటే, 5 కింద చేసి ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా
బలాన్ని కోల్పోవలసి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నారు. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టి వహిస్తున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి, ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ ఎవ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇవాళ కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్ట పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతాను,